రానున్న శాసనసభ ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసే ప్రతిపాదిత స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి హైదరాబాద్లో ప్రకటించారు. 13 స్థానాల నుంచి పోటీ చేసేందుకు పరిమితమయ్యామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదిత జాబితాను మహాకూటమికి అందజేసినట్లు తెలిపారు. మహాకూటమి ఏర్పాటుతో కేసీఆర్కు భయం పట్టుకుందని, అందుకే కూటమిలోని పార్టీలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. లేదా గెలిపించే ఒక నిర్ణాయక శక్తి కలిగినటువంటి పార్టీగా ఉన్నప్పటికీ తెలంగాణలో కేసీఆర్ గద్దె దించాలి కాబట్టి మేము ఒక 12-13 స్థానాల వరకే పరిమితమై ఈ ఎన్నికల బరిలో నిలవాలని భావించాం. ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వీలైన తొందరలో 2 రోజులలో ఇవాళ రేపట్లో కూర్చొనైనా కూడా దీన్ని ఒక కొలిక్కి రావాలి. వాళ్ళు పెద్ద చిన్న అనే భావన ఉండకూడదని చెప్పాం. రెబల్స్ పెడుతూ ఉండకూడదు. ఒకే గొంతికగా ఒకే లక్ష్యంతో ఇక్కడ ఇలా సేవ్ డెమోక్రసీ కేసీఆర్ని గద్దించడం.